ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ పరమపద ప్రాప్తికి శరీరము హేతువగుట మిగుల పవిత్రవంతమైనది అందుచేత దానిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే దైవధ్యానం చాలా అవసరం సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి మేల్కొనటం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి బుధవారన్నాడు ఏ వ్యక్తి అయినా సరే అభ్యంగన స్నానం గనక ఆచరించినట్లయితే అనగా ఒంటికి చక్కగా నూనె వ్రాసుకొని తలంటుకొని అభ్యంగన స్నానం గనక చేసినట్లయితే సకల అష్టైశ్వర్య సిద్ధి కలిగి తీరుతుంది అని చెప్పేసి కూడా శాస్త్రంలో చెప్పారు మీకు వీలైతే బుధవారం నాడు ఆవు దగ్గరకు వెళ్ళి మీకు తోచిన సందాన చక్కగా గడ్డి మోపును కొని ఆ ఆవుకు కనుక ఆహార పదార్థంగా కనుక సమర్పించినట్లయితే కామధేను తత్వంలో విరాజిల్లేటువంటి ప్రభావాన్ని మనిషి జీవితానికి ప్రసాదింపచేసుకోవటానికి ఆస్కారం ఉంది గోమాతలో సకల దేవతలు కూడాను నివాసం ఉంటాయి మీరు గనక బుధవారన్నాడు గడ్డిని లేక ఎండుగడ్డిని ఆవుకు సమర్పించినట్లయితే మీలో తెలియకుండానే పొదుపు లక్షణాలు వస్తాయి సంపాదించినటువంటి ధనాన్ని కొద్దిగానైనా సరే దాచుకోవాలనే కోరిక వస్తుంది అంతేకాక లక్ష్మీప్రదవంతమైనటువంటి గోసేవ చేయటం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడాను కలిగి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం